అద్భుతంగా ఉంది. ఇప్పటిదాకా చేసిన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్. భజనలు బాగానే ఉంది, బాగానే ఉంది. సచివాలయాలు కానీ అన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఉంటుంది. పథకాలు సచివాలయాలు పెట్టినాక అన్నీ రైతులకి కానీ సక్రమంగా చేకూరుతూ ఉన్నాయి, ఇబ్బంది లేదు. వాలంటీర్లు అందరూ సక్రమంగా సమర్థంగా పనిచేస్తూ ఉన్నారు. మనం విలేజ్లో 50 రేషన్ కార్డులు ఒక వాలంటీర్ ఉంటున్నారు కదా, అందరూ పర్ఫెక్ట్గానే ఖచ్చితంగా బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదు. పెన్షన్ కానీ రేషన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రజెంట్ సార్లు ఇంకా వేసినా కానీ చంద్రబాబు నాయుడు హయాం ఉన్నంత వరకు టీడీపీ రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పితే. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు గారు అప్పగించే అవకాశం ఉందా? లేదు, అసలు చంద్రబాబు నాయుడు చచ్చిపోతే కానీ అప్పగించడం. ఇంకా మరి కొడుకు ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి? కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు పప్పు అని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మళ్ళీ ఇంక కొత్తగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అతని గురించి. మేము వైఎస్ఆర్ అనయ్యా జగన్మోహన్ రెడ్డికైనా బ్రహ్మాండంగా ఉంది. ఇంతవరకేమో కొన్ని కొన్ని తప్పులు అంటున్నారు, మాకేం బాగానే ఉంది. నేను ఆటో డ్రైవర్ని. మరి పథకాలు అందరికీ చేరుతున్నాయి, ఆయన పెట్టేయని చేరుతున్నాయి బ్రహ్మాండంగా. ఎందుకు చేద్దాం, వారంటీలు ఉన్నారు కదా, అది మెయిన్ పథకం అదే కదా మనకి. ప్రతి ఒక్కరూ జరుగుతుందా, పార్టీ తరఫున కాకుండా వాళ్ళ వాళ్ళ మంచి ప్రయోజనం కదా, మంచి అవకాశం, అదే మెయిన్. వారంటీల వాళ్ళు కొంతమంది ఇది వేస్ట్ అంటున్నారు, అది మెయిన్. మనకు కావాల్సింది ఆలోచించి పెట్టాడు, మంచి పథకం. బాగా మంచి, అన్నీ బాగున్నాయి. ఇంతవరకు పథకాలు ఏమి బాగానే ఉన్నాయి. ఇంత ఇబ్బందుల్లో కూడా అన్ని పథకాలు నడుపుకుంటా పోతున్నాడు హామీల కంటే ఎక్కువగా. అది ఎక్కడ ఉందండి టీడీపీ? రాణిస్తారా, ఎవరు వస్తారు? ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.